వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారిపైన ఆలీ గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియా మీద కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతటికి ఏం చేశారు ఏం తెలుసుకునే ముందు, మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే లేదా ఆలీ గారి అభిమానులు అయినా సరే తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. వారికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. ఇక ఆలీ గారు అంటే రాజకీయాల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆలీ గారు సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. గతంలో ఆలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన వీళ్ళిద్దరు కూడా మంచి ప్రాణ స్నేహితులు అనే విషయం మనందరికీ తెలిసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నటించే ప్రతి సినిమాలో ఆలీ గారు పక్కాగా ఉంటారు. అయితే రాజకీయాల వల్ల వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ అయితే వచ్చింది, ఇది వాస్తవం మనందరికీ తెలిసిందే. అయితే ఒక సందర్భంలో ఇద్దరి మధ్య విమర్శలు కూడా జరిగాయి కూడా. అంటే ఏపీలో వైసీపీ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కనుక మనం చూసినట్లయితే అధికారం కోల్పోయిన సంగతి కూడా మనకు తెలుసు, కూటమి ఘన విజయం సాధించిన సంగతి కూడా మనందరికీ తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం అయ్యారు, ఇటీవల తాను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్టుగా కూడా ఆలీ ఒక సంచలనమైనటువంటి ప్రకటన ఒక వీడియో రూపంలో కూడా తెలియచేశారు. ఇక నాకు సినిమాలు ఇవే చేసుకుంటాను, రాజకీయాల జోలికి రానంటూ కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు. అయితే దానికి సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగా బాగా ట్రోల్స్ అయితే కూడా నచ్చాయి. అయితే గతంలో ఆలీ గారు వైసీపీని కూడా ఒక క్రియాశీలకమైనటువంటి నాయకుడుగా కూడా ఉన్నారు, కానీ ఇకపై తాను రాజకీయాల్లో కొనసాగడం లేదంటూ కూడా ఆలీ గారు ప్రకటించేశారు కూడా. అయితే ఇప్పుడు ప్రకటించలేదు కానీ చాలా రోజుల క్రితమే ప్రకటించేశారు. ఎప్పట్లాగే ఆయన సినిమాలు షోలతో బిజీ అయిపోయారు. గతంలో ఆలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మంచి ప్రాణ స్నేహితులు. వీళ్ళిద్దరు కూడా మనం ఇందాకే చెప్పాను, వాళ్ళిద్దరు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నటించే సినిమాలో తప్పనిసరిగా ఆలీ గారు ఒక చిన్న క్యారెక్టర్ అయినా వేయాల్సిందే, ఆ రకంగా అయితే ఉంటుంది. అయితే రాజకీయాల వల్ల వీళ్ళిద్దరి మధ్య ఏదైతే గ్యాప్ వచ్చిందని మనం మాట్లాడుకున్నాం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి గ్యాప్ అయితే 100% మనం చూసాం. ఎందుకంటే ఆలీ తొలిసారి పవన్ కళ్యాణ్ గురించి ఒక షోలో కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సుమా అడ్డా షోకి వెళ్ళినటువంటి ఆలీ అతిథిగా హాజరయ్యారు. ఈ షోలో సుమాతో పాటుగా యాంకర్ సౌమ్యారావు గారు, అలాగే సిరి హనుమంతు, అలాగే శ్రీహాన్ పాల్గొన్నారు కూడా. అటువైపు ఆలీ ఇటువైపు సుమాని పెట్టుకొని సౌమ్యారావు బూతులతో కూడా రెచ్చిపోవడం అందరిని కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవాలి ఆ షోలో. అయితే ఆలీ సౌమ్యారావు పైన కూడా సెటైర్లు వేశారు. పాప కర్ణాటక నుండి వచ్చింది కదా కాబట్టి తెలుగు కన్ఫ్యూజ్ అవుతుంది అని కూడా చెప్పుకొచ్చారు. కానీ నాకు తెలుగు బాగా వచ్చు కానీ లింగ కన్ఫ్యూజ్ అవుతాను అని చెప్పింది. దీనికి ఆలీతో సుమ ఆశ్చర్యంగా చూస్తూ పగలబడి నవ్వింది. అంటే ఇక్కడ ఆ మాటలు కొంత డబుల్ మీనింగ్ డైలీగా ఉండేలాగా ఉంటాయన్నమాట. అయితే మీరు అనుకున్నటువంటి లింగ కాదు, స్త్రీలింగం పురుషలింగం అని తెలిపారనమాట. దీంతో ఆలీ ఆ లింగాన అంటూ కూడా నవ్వులు పూయించేశారనమాట. ఇక్కడ వినడంలో ఆ సందర్భంలో చూస్తే అది బూత్లాగా అనిపిస్తుంది. దాన్ని ఆ బూత్ని మామూలు పదంలాగా తయారు చేయడం కోసం మామూలుగా పంచల్లాగా రాసుకుంటూ ఉంటారు అదనమాట. లింగ అంటే అందులో ఆ లింగ అని కూడా కాదు, శివ స్త్రీలింగం పురుషలింగం అనేసి ఒక ఇదని కూడా చెప్పుకొచ్చారనమాట. ఆ తర్వాత సిరి సౌమ్యారావు కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుని మహిళగా ఒక స్కిట్ అయితే చేస్తారు. అక్కడ అసలు కుళాయి ఏదని కూడా సౌమ్య అడిగినప్పుడు ఈవిడికి అన్ని సెటప్ చేసి పెట్టాలి అని కూడా నవ్వేసింది. దీనికి సౌమ్య బదిలిస్తూ మీకంటే సెటప్లు ఉన్నాయి నాకెక్కడ అంటూ కూడా డబుల్ మీనింగ్ పంచలతో కూడా రెచ్చిపోయింది. అయితే ఇద్దరు నీళ్ళ కోసం గొడవ పడతారు. ఆ కుళాయి పట్టింది నా భర్త అని కూడా సౌమ్యారావు అంటుంది. ఆ కుళాయి అక్కడ పెట్టింది అయితే నా భర్త సౌమ్యారావు అని చెప్పి అనగానే ఎక్కడ నీ భర్త అని సిరి అడుగుతుంది. నా భర్త అక్కడ కుళాయి పెట్టి వేరే పొలంలో అంటూ పచ్చిగా మాట్లాడుతుంది బూతుల్లాగా. అంటే సౌమ్య సుమ అంటే ఇక్కడ సుమ సౌమ్యారావు సిరి ముగ్గురు సరదాగా ఊ అంటావా మామ సాంగ్ కూడా డ్యాన్స్ వేస్తారు. ఇక సుమ ఆలీని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గురించి ఆయన గురించి అడిగినటువంటి ప్రశ్న ఇప్పుడు వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఆన్ స్క్రీన్లో కూడా హీరోల్లో ఎవరి కాంబినేషన్ అంటే మీకు చాలా ఇష్టమని సుమ అడిగినప్పుడు రవితేజ పవన్ కళ్యాణ్ అని కూడా ఆప్షన్స్ ఇచ్చింది. వెంటనే ఆలీ ఏమాత్రం ఆలోచించకుండా పవన్తో నా కాంబినేషన్ అంటే తనకు ఎంతో ఇష్టం అనేసి కూడా చెప్పుకొచ్చారు. అంటే మీరు స్టార్టింగ్లో ఏంటంటే
వీళ్ళ ఏం కామెంట్ చేశారు ఏమనేది కూడా, ఏదేమైనా సరే వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చేటువంటి సీన్స్ ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. అది ఒక సెంటిమెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మన అలీ గారు కొంత రాజకీయాల్లో రాజకీయాలను, ఇదే నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, ఒక గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక పార్టీ తరపున, చెరొక పార్టీ తరపున ప్రచారం చేస్తుంటారు, పార్టీ గెలుపు కోసం ఎవరికి వాళ్ళకు పనిచేస్తూ ఉంటారు, కానీ ఆ రాజకీయాలు ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేలాగా ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ రాజకీయ చిచ్చు రగులుకొని వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే విధంగా కూడా చేసుకోకండి. ఎందుకంటే 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేటువంటి రాజకీయం, దానివల్ల ఆ నాయకుల వల్ల కూడా మీకు వచ్చేది లేదు. వాళ్ళు మీకు ఏం చేస్తారా చేయరు అనేది పక్కన పెడితే ఓవరాల్గా ఏంటంటే ఇటువంటి వాటి వల్ల కూడా స్నేహం చెడిపోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు అంటే 100% అలీ గారికి మంచి ప్రేమ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ చిన్న బాధ, అరే నా మిత్రుడు నాకు నన్ను వ్యతిరేకిస్తున్నాడే, అంటే రాజకీయంగా ఇప్పుడు రాజకీయం అంటేనే అదే కదా, అది ఒక దాంట్లో మంచి చెడులతో సంబంధం ఉండదు. అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకరు ఒక పార్టీలో ఉంటారు, మరొకరు ఇంకొక పార్టీలో ఉంటారు, ఇటువంటి సిచ్యువేషన్సే మనకు ఎక్కువగా కూడా రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఆ విధంగానే విన్నారు, ఆ విధంగా చేసుకుంటున్నారు, కానీ దాన్ని తప్పు అనట్లేదు. కానీ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటో తెలిసినటువంటి వ్యక్తి మన అలీ గారు. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక మంచి ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలనేసి వెళ్ళినప్పుడు, అంటే తనకి అంటే ఒకవేళ అలీ గారు ఈ విధంగా ఏమైనా అనుకున్నారేమో తెలియదు, కానీ అంటే పవన్ కళ్యాణ్ ఒక మంచి ఉద్దేశంతో పార్టీ పెట్టాడు, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు, అట్లాంటప్పుడు తన వాళ్ళకి ఎవరికి కూడా సీట్ ఇవ్వడు, అంటే ఇక్కడ తన వాళ్ళకే తన కుటుంబీకులకో లేదు స్నేహితులకో సీట్ ఇచ్చి గెలిపించుకోవాలి, లేదా వాళ్ళకే అవకాశాలు ఇవ్వాలి అనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిలో ఉండదు. కాబట్టి అంటే రేపు రాజకీయంగా అలీ గారు వచ్చినా కానీ అలీ గారికి పవన్ కళ్యాణ్ సీటు ఇవ్వడు అనే ఒక ఉద్దేశం తేమన్నా అలీ గారు అటు వైసీపీ తరఫున వెళ్ళారేమో అని కూడా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఏది ఏమైనా వాళ్ళిద్దరు మంచి స్నేహితులు కాబట్టి చక్కగా వాళ్ళిద్దరు స్నేహం ఇంకా కొనసాగాలి. ఏది ఏమైనా ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి సినిమాల్లో షోలతో బిజీ అయిపోయారు కాబట్టి ఆ రకంగా ఆయన మంచి పేరు తెచ్చుకోవాలి. ఇటుపక్క డిప్యూటీ సీఎంగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అన్నట్టుగానే ఎలక్షన్స్ పబ్లిక్ మీటింగ్లో అంటే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా 1 మంత్లోనే ఆయన కొన్ని హామీలు కూడా ఇచ్చారు. ఏవైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేట్లు అయితే పెంచిందో ఆ రేట్లను యథాస్థాయికి తీసుకొస్తామంటూ కూడా ఆయన 1 మంత్ లోపే తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా రేట్లు కూడా తగ్గించారు. ఆయన ఏవైతే మాటలు ఇచ్చారో ఆ మాటలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటుగా ఇక అభివృద్ధిని, అలాగే రాజధానికి సంబంధించి కావచ్చు, పోలవరానికి సంబంధించి కావచ్చు, ప్రజల మీద భారం లేకుండా అన్నీ కూడా ముందుకు సాగే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా మీరు కనుక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం కావాలనుకుంటే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మంచి మంచి వీడియోలను మాత్రమే తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.